హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజాలిన్వన్. ఈరోజు తెలివైన జింక అనే ఒక కథ చెప్పుకుందాం. చిన్నపిల్లలకి ఇలా కథలు చెప్తే చాలా బాగుంటుంది కదా. ఇక కథలోకి వెళ్దాం. ఒక అడవిలో హరిణి అనే ఒక తెలివైన జింక ఉంది. అది నదికి ఇవతలి ఒడ్డున ఉంది. అవతలి ఒడ్డున ఎర్రటి పండ్ల చెట్టు ఉందన్నమాట. ఆ పండు తినాలని దానికి కోరిక కలిగింది. నది లోతుగా ఉందన్నమాట, తను నది దాటలేదు కదా. నదిలో మొసళ్ళు ఉంటాయని జింకకు కూడా తెలుసు అన్నమాట. అంటే ఆ నదిలో ఎన్నో మొసళ్ళు ఉంటాయి ఆ విషయం జింకకు తెలుసు. కాబట్టి జింక ఒక ఐడియా వేసింది, తెలివిగా ఆలోచించింది. ఆ జింక పేరు హరిణి అని చెప్పుకున్నాం కదా. హరిణి ఏం చేసింది, ఒక ముసలిని బిగ్గరగా పిలిచిందన్నమాట. అప్పుడు ముసలి ఒడ్డుకు దగ్గరగా వచ్చింది. అప్పుడు హరిణి అనిందనమాట ముసలితో, ఓ ముసలి గారు, సింహం రాజావారు మన అందరి కోసం విందు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా నాకు ఒక పని అప్పగించారు. నదిలో మొత్తం ఎన్ని ముసళ్ళు ఉన్నాయో లెక్కబెట్టి చెప్పమన్నారు అన్నని ఆ ముసలితో చెప్పిందనమాట. వెంటనే ఆ ముసలి ఒక వేల ఈల వేసింది. అంతే, ఇంకా నదిలో ఉన్న ముసళ్ళన్నీ అక్కడ చేరిపోయాయి. అంటే ముసలి హెడ్ అన్నమాట, అది ఈల వేయగానే అవన్నీ వరుసగా ఇలా వచ్చి చేరాయన్నమాట. ఇంకా జింక తెలివిగా ఏం చేసింది, వాటిని లెక్కబెట్టే నిపుణతో వాటి మీద గుండా ఎక్కి అవతల ఒడ్డున నిల్చొని అవతల ఒడ్డుకు చేరుకుందన్నమాట. వెనక్కి చూసింది చేరుకొని. లెక్క పెట్టావా అని పెద్ద ముసలి అడిగింది. హరిణి చకచక వెళ్తూ చెప్పిందనమాట, అరే వెర్రి బాగులోడా, నీళ్ళల్లో ఉండే మీకు ఒడ్డున ఉండే సింహం ఎలా విందు ఏర్పాటు చేస్తుంది ఆ మాత్రం తెలివిలేదా అని చెంగు చెంగుని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఆ తెలివైన జింక. చూసారా, కథ చాలా బాగుంది కదా. పిల్లలకి ఇలా కథలు చెప్పండి, మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.